కష్ట సమయాల్లో మాత్రమే ప్రజలు తమ భావాలు మరియు ఆలోచనలపై మాస్టర్గా ఉండడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటారు. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు చలికాలమా వేసవికాలమా అనేది గమనించరు. వ్యక్తులు అన్ని విధాలుగా అందంగా ఉండాలి. వారి ముఖాలలో, వారు ధరించే దుస్తుల విధానంలో, ఇంకా వారి ఆలోచనలు మరియు వారి అంతరంగంలో కూడా. తెలివైన వ్యక్తి చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయడు. భూమిపై ఉన్న ప్రతిదీ అందంగా ఉంది. ప్రతిదీ జీవితంలోని ఉన్నతమైన లక్ష్యాలను, మన గౌరవాన్ని మనం మరిచిపోయినప్పుడు మనం ఆలోచించేది మరియు మనం చేసేది ఖచ్చితంగా తప్పే. మన తెలివితేటలను ఆచరణలో పెడితే తప్ప వాటికి విలువ ఉండదు. సలహా ఇవ్వడం అంటే బలవంతం చేయడం కాదు. సామాన్యత కంటే భయంకరమైనది, అవమానకరమైనది మరియు నిరుత్సాహపరిచేది మరొకటి లేదు. ఒక కళాకారుడి పాత్ర ప్రశ్నలను అడగడం, వాటికి సమాధానాలు ఇవ్వడం కాదు. తప్పు జరగకుండా వైఫల్యం నుండి విజయం సాధించాలంటే అతను దేవుడే ఉండాలి. రచయిత యొక్క పని సమస్యను పరిష్కరించడం కాదు, సమస్యను సరిగ్గా చెప్పడం. ఈరోజు ఎంత మంచి వాతావరణం, టీ తాగాలా లేక ఉరి వేసుకోవాలా అనేది ఎంచుకోలేకపోతున్నాను. మీరు ఒంటరితనానికి భయపడితే పెళ్లి చేసుకోకండి. పవిత్రమైన తోడేలు కంటే దుర్మార్గపు పిచ్చుక మంచిది. అలవాటైన పని లేకుండా ఉండడం అన్ని అనారోగ్యాలలోకెల్లా అత్యంత భయంకరమైనది. ఒక వ్యాధికి చాలా నివారణలు సూచించినప్పుడు అది నయం చేయబడదని అర్థం. జ్ఞానం వయసు నుండి కాదు, విద్య మరియు అభ్యాసం నుండి వస్తుంది. తర్కం మరియు నైతికతతో ఏదీ సాధించలేము. ఒక పురుషుడు మరియు స్త్రీ వివాహం చేసుకుంటారు ఎందుకంటే వారిద్దరికీ తమను తాము ఏం చేయాలో తెలియదు. తర్వాత ఈ వీడియోలను చూడండి.